ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సంక్రాంతి అనేది రాబోతుంది కదా, దానిపైన నేను ఆల్రెడీ 2-3 వాట్సాప్ స్టేటస్ వీడియోలు అయితే తయారు చేసిన, సో వాటిని మీరు చూడాలనుకుంటే వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వాటిని చూసి మీ ఫోటోలతోని అట్లాంటి వీడియోని కూడా తయారు చేసుకోండి. సో మరి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఏంటంటే సంక్రాంతి పైన ఫోటో ఎడిటింగ్ అయితే తయారు చేసిన అనమాట. సో చాలా మంది ఫోటో ఎడిటింగ్ కూడా తయారు చేసుకోవాలనుకుంటారు కదా, సో అందుకే ఫోటో ఎడిటింగ్ అయితే తయారు చేయండి. ఇట్లాంటి ఫోటో ఎడిటింగ్ మీరు తయారు చేసుకోవాలంటే మీరు కొన్ని రకాల పిఎన్జీ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, వాటి యొక్క లింక్స్ అంటే మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ మనం మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ముందే ఇక్కడ మీరు పిక్సార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ప్లస్ బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ ఫోటోస్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూడడానికి మనకు ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మీకు డ్రా అనే ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ డ్రా అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ కింద మనకు చూసుకున్నట్లయితే ఫోటో గుర్తుండి ప్లస్ గుర్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో అని ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా మనకు కోళ్ళు అలాగే ముగ్గు ఇట్లా కుండలు ఉంటాయన్నమాట. సో ఈ ఇమేజ్ పిఎన్జీ ఇమేజ్, దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఈ ఇమేజ్ మనకి ఈ విధంగా వచ్చింది కదా, తర్వాత దీన్ని మనం ఈ ఇమేజ్కి ఫిట్గా ఉండాలి ఇట్లా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా రైట్ సైడ్ కన్నా అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, మీ ఇష్టం, మీకు నచ్చినంత వరకు సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మరి ఏం చేస్తారంటే లేయర్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు పైన ప్లస్ గుర్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఫోటో గుర్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ ఇమేజ్ ఉంది కదా, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఉండొద్దు అనమాట. సో మరి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలని తెలియకపోతే నేను ఆల్రెడీ ఈ టాపిక్ పైన సపరేట్ ఒక వీడియో అయితే చేసిన, ఆ వీడియో మీరు చూడండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అలా కాకుండా మీరు పిక్సార్ట్లో కూడా ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు, సో అది మీ ఇష్టం. ఇట్లా రిమూవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి, అది ఫుల్ ఫోటో అయినా సరే, మీరు కూర్చున్న ఫోటో అయినా సరే, నిలబడిన ఫోటో అయినా సరే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్కి ప్లేస్ అనేది ఉంది కదా, ఆ ప్లేస్లో మీరు ఇట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ అనేది అది మీ ఇష్టం, మీకు నచ్చినంత వరకు ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ లేయర్ ఐకాన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంటీ లేయర్ ఉంటుంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మళ్ళీ మనకు ఫోటో గుర్తుండి ప్లస్ గుర్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో సంక్రాంతి శుభాకాంక్షలు అనేది ఇక్కడ ఇట్లా మనకు టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ లాగా ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత దీన్ని మీరు ఇట్లా కొద్దిగా లెఫ్ట్ సైడ్కి రొటేషన్ చేసి దీని యొక్క సైజుని ఈ విధంగా మీరు కొద్దిగా తక్కువగా ఉంచుకొని ఇక్కడ మనకు ప్లేస్ అనేది ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఇట్లా ఈ దీన్ని ఇట్లా సంక్రాంతి శుభాకాంక్షలు ఉంది కదా, దీన్ని మీరు ఈ ప్లేస్లో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ మీరు ఇదే ఫోటో గుర్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అని ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు ఈ విధంగా మనకు చెరుకుది పిఎన్జీ ఇమేజ్ అయితే ఉంటుంది అనమాట, ఈ విధంగా. సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇట్లా లెఫ్ట్ సైడ్కి రొటేషన్ చేసి దీని యొక్క సైజుని ఇట్లా మీరు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఈ విధంగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి రైట్ సైడ్కు. ఆ శుభాకాంక్షలు అనేది పేరు ఉంది కదా, దానిపైన కొద్ది కొద్దిగా ఇట్లా మీరు ఈ ఆకులు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి ఇక్కడ ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు ఫోటో గుర్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇట్లా మనకు పతంగులు అయితే ఉంటాయన్నమాట, సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు అయితే క్రాప్ చేసుకోండి కొద్దిగా. తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ పతంగుల ఇమేజ్ని ఇట్లా మీరైతే ఒకదాన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి, రైట్ సైడ్కి ఇట్లా మీరైతే రొటేషన్ చేయండి. ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి దీని యొక్క సైజుని కొద్దిగా, ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని ఈ విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటోకి ఆనొద్దు. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు అదే పతంగుల పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా మీరైతే కొంచెం క్రాప్ చేసుకోండి కింది సైడ్ని. తర్వాత మళ్ళీ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. దీని యొక్క సైజ్ ఇంట్లో మీరైతే చాలా తక్కువగా ఉంచుకొని ఈ విధంగా మీకు సంక్రాంతి అని ఉంది కదా, లేదా పేరు పైన అన్నట్లుగా మీరు ఇట్లయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ ఇమేజ్ని. తర్వాత మళ్ళీ కింద మీకు ప్లస్ గుర్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో అరిటాకు పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఈ విధంగా మీరు లెఫ్ట్ సైడ్కు అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. తర్వాత మళ్ళీ మీరు ఇదే ఫోటో గుర్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు అదే అరిటాకు పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి.
తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ ఇమేజ్ యొక్క సైజుని ఇట్లా చాలా తక్కువగా చేసుకొని ఈ విధంగా మీరైతే లెఫ్ట్ సైడ్కి ఇట్లా చేసారంటే ఇది ఫోటో అనేది మనకు ఫ్లిప్ అవుతుంది అనమాట ఇట్లా మనకు. సో ఇట్లా మరి ఇట్లా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని ఈ విధంగా మీరు ఇంతకుముందు ఫోటో లాగానే ఎంత ఉందో అంత తీసుకొని రైట్ సైడ్కి అన్నట్లు అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఫోటోని. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ గుర్తుపైన క్లిక్ చేసి ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కలర్ పైన క్లిక్ చేయండి కింద. సో దీంట్లో మీరు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రష్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో మీరు సెకండ్ లైన్లో సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఒపాసిటీ అని ఉంది కదా, దీన్ని మీరు ఒక 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సైజుని మీరు ఇట్లయితే మొత్తం పెంచుకొని సెట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీ కాళ్ళ దగ్గర ఈ విధంగా మీరైతే డ్రా చేయండి. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు షాడోస్ లాగా కొంచెం క్రాస్గా డ్రా చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారంటే ఇదే బ్రష్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సైజుని మీరు 60% సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కోడి కాళ్ళు ఉన్నాయి కదా, దాని ప్లేస్లో కూడా మీరు ఇట్లనే ఇంతకుముందు దానిలాగానే క్రాస్గా ఇట్లా మీరు షాడోస్ లాగా డ్రా చేయండి. సో ఈ విధంగా వచ్చింది కదా. తర్వాత మీరు ఏం చేశారంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు షాడోది ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఇట్లా కిందికి ఇట్లా జరపండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దాని పైన అన్నట్టుగా దీన్ని ఈ విధంగా మీరు ఉంచండి. సో ఉంచిన తర్వాత ఇక్కడ కింద మనకు ఒపాసిటీ అనే లైన్ అయితే కనిపిస్తుంది. సో దీని దగ్గర మీరు ఒక 30% కానీ 25% కానీ సెలెక్ట్ చేసుకోండి మీరు మీకు నచ్చినంత వరకు ఈ విధంగా. సో షాడోస్ అనేవి మీకు ఎంత కావాలో అంతవరకు మాత్రం ఈ ఒపాసిటీని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఈ విధంగా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇదే లేయర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ట్రాన్స్ఫరం పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం డ్రా చేసింది ఇది బ్లాక్ ఉంది కదా, దీని యొక్క సైజుని ఇట్లా మీరు కొద్దిగా జూమ్ చేసుకొని కింది సైడ్ కన్నట్లు కొద్దిగా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే కింది సైడ్కి కొంచెం బ్లాక్ ఎఫెక్ట్ అనేది వచ్చింది కదా. ఇది మనకు మరీ ఎక్కువగా ఉందనుకో ఈ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది. సో దీన్ని మీరు మీకు నచ్చినంత వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక 70% అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఫోటో అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఈ విధంగా మనకు ఫోటో అనేది వచ్చింది. అది కూడా మనకు మంచి క్వాలిటీలో వచ్చింది. సో తర్వాత కింద మనకు చూసుకున్నట్లయితే బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్నర్ని మొత్తం ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఔటర్ అని ఉంది కదా, దీన్ని మీరు 1% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి ఇందులో మీరు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మన ఫోటోకి చుట్టూ మనకు వైట్ బార్డర్ అయితే వచ్చింది. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఫోటోని చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది కదా. సో తర్వాత ఇక్కడ మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మన ఫోటో అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు లైట్ రూమ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పిక్సార్ట్లో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఆ ఇమేజ్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. కింద మనకు రకరకాల టూల్స్ అనేవి ఉంటాయి, ఇందులో మీరు లైట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, వీటిని మీరు మీకు నచ్చినంత వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి మీ ఇమేజ్ని బట్టి. ఎక్స్పోజర్ని కూడా మీరైతే కొద్దిగా పెంచుకోండి, ఇట్లా మీకు ఎంత కావాలి అనుకుంటే అంత. సో వీటిని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీ ఫోటోని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్పోజర్ని కొద్దిగా పెంచుకోండి, అలాగే కాంట్రాక్ట్స్ని కొద్దిగా పెంచుకోండి, అలాగే హైలైట్స్ని మాత్రం మీరు ఒక 40% వరకు అయితే తక్కువగా ఉంచుకోండి. అలాగే షాడోస్ ఉంది కదా, దీన్ని కూడా మీరైతే -15% సెలెక్ట్ చేసుకోండి. వైట్స్ అని ఉంది కదా, సో దీన్ని మీరు +15% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లాక్స్ అని ఉంది కదా, సో దీన్ని మీరు -15% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మనకు చూసుకున్నట్లయితే కలర్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ టెంప్ అని ఉంది కదా ఫస్ట్ది, సో దీన్ని మీరు -10% సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనకు టింట్ అని ఉంటుంది, సో దీని దగ్గర మీరు +5% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మనకు వైబ్రెన్స్ అని ఉంది కదా, సో దీని దగ్గర మీరైతే ఒక 50% కానీ లేకపోతే 60% కానీ మీ ఇష్టం, మీకు నచ్చినంత వరకు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మనకు సాచ్యురేషన్ అని ఉంది, ఇది మన ఫోటో యొక్క కలర్ఫుల్ ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక 8-10% అయితే సెలెక్ట్ చేసుకున్నాను, మీరు మీ ఇష్టం మీకు నచ్చినంత వరకు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పైన మిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రకరకాల కలర్స్ అంటే కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కింద మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు రెడ్ కలర్ ఉంది, ఇది మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీరైతే సాచ్యురేషన్ పెంచుకోండి. అలాగే HU అంటే మీకు అది కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, సో ఈ విధంగా మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, మీరు మీకు నచ్చినట్టుగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ అన్నింటిని మీరైతే మీకు నచ్చినట్టుగా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి ఆ 3 లైన్స్ని. సో తర్వాత మీరు డన్ పైన క్లిక్ చేయండి.
కింద మనకు చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. టెక్స్ట్ టూల్ దగ్గర మీరైతే ఒక 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ క్లారిటీ అని ఉంది కదా, దీని దగ్గర మీరైతే ఒక 15% సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మనకు డిహాజ్ అని ఉంది కదా, దీని దగ్గర ఒక 15% అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద విగ్నెట్ అని ఉంటుంది, సో దీని దగ్గర మాత్రం మీరు -20% సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత కింద మనకు డీటెయిల్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఈ షార్పనింగ్ దగ్గర మీరైతే ఒక 55% సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు నాయిస్ రిడక్షన్ అని ఉంటుంది, దీని దగ్గర మీరు ఒక 25% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మళ్ళీ మనకు కలర్ నాయిస్ రిడక్షన్ ఉంటుంది, దీని దగ్గర మళ్ళీ మీరు ఒక 25% సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టోటల్గా ఈ ఫోటోకి అయితే కలర్స్ని అడ్జస్ట్ చేసినాం. మీరు మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఇందులో లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయడం ఉంటుంది, అంతకు మించి ఎక్కువ వర్క్ అయితే ఉండదు. సో ఇక్కడ నేను పాత ఫోటోని అయితే చూపిస్తా. పిక్సార్ట్లో మనకు ఫోటో అనేది ఈ విధంగా వచ్చింది. అలాగే ఈ లైట్ రూమ్ యాప్ని ఉపయోగించి మనం ఫోటోని ఎడిట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, కొంచెం మనకు కలర్స్ అంటివి కానీ ఏదైనా షాడోస్ కానీ మనకు మంచిగా ఉన్నాయన్నమాట. పిక్సార్ట్లో మనకు అంత బాగా లేవు. సో ఇందులో మనం అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో తర్వాత ఇట్లా మరియు మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు షేర్ ఐకాన్ ఉన్నది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు డివైజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయగానే మన ఫోటో అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.